शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकतातं तपोनिधिं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि वागर्थाविव संप्रुक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे। परम पवित्रमैनటువంటి కార్తీక మాసం త్రివిధాత్మకమైనటువంటి పుణ్యకార్యములు చేయవలసినటువంటి అత్యంత శుభ సమయం ఇది। కాలం శ్రీమన్నారాయణ స్వరూపం అంతా పవిత్రమే। కళా కాష్ఠ ఇత్యాదులుగా కలిగినటువంటి కాలమంతా పవిత్రమే అయినప్పటికీ కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధమైనటువంటి అద్భుతం జరుగుతూ ఉంటుంది। కాలపురుషుని యొక్క చైతన్యం వల్ల ఆ సమయంలో చేసేటువంటి కార్యములన్నీ కూడా సహస్రగుణితమైనటువంటి ఫలాలు ఇస్తాయి। ఇప్పుడు వర్తమానంలో అగ్నిదేవత సాక్షాత్తు కృతికా నక్షత్రంగా విరాజిల్లుతూ ఉంటే అగ్నిదేవత శక్తితో ఉండేటువంటి ఆ కృతికా నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణిమ ఉన్నది గనక కార్తీక మాసము అనేటువంటి పేరు వచ్చింది। పున్నమ నాడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ మాసానికంతా కూడా ఆ పేరు వస్తుంది। మఖ నక్షత్రం వస్తే మాఘమాసము, అలాగే శ్రవణ నక్షత్రం శ్రవణ ఉంటే పౌర్ణమి నాడు అది శ్రావణ మాసము, ఇప్పుడు కృత్తిక పున్నమ నాడు ఉంది కనుక ఇది కార్తీక మాసము। కార్తీక మాసంలో దామోదరుడిగా కీర్తింపబడేటువంటి దేవదేవుణ్ణి జగత్ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి తరించిపోయేటువంటి మాసము। అగ్నిదేవత సందర్భముగా లోకంలోకి ఆవిర్భవించినటువంటి వాడు ఆకాశతత్వంగా వాయుతత్వంగా గోచరం కానటువంటి మహానుభావుడైనటువంటి మంగళకరుడు శివుడు అగ్నిదేవతాలింగముగా ఆవిర్భవించాడు కనుక అగ్నియందు మనం ఎప్పుడూ కూడా ఈశ్వరారాధన శ్రేష్టము అని భావించటం, అందువల్ల కార్తీక మాసంలో ఈశ్వరారాధన చేస్తారు। యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివః యథాంతరం నపస్యామి తథామే స్వస్తి రాయుషి। సంధ్యాది విధుల్లో ప్రార్థన ఎలా ఉండాలి ఋషులు చెప్పారు। శివుడు విష్ణువు అనేటువంటి రూపములతో లోకమునంతా కూడా రక్షించేటువంటి ఒకే పరమాత్మను అభేద దృష్టితో ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు తప్పకుండా తరించిపోతారు, వాళ్ళ ఆయుష్కి మంగళం అవుతుంది అని చెప్పి కూడా చెప్పారు। కనుక అలాంటి అభేద భావనకు మనం నాంది పలికేటువంటి మాసం ఇది। కృతికా నక్షత్రము మామూలుగా కాలాదులు గణించేటప్పుడు మనకి దాక్షిణాత్యుల్లోనే చంద్రమానము సౌరమానము ఉంది, అలాగే ప్రసిద్ధంగా బార్హస్పత్యమానము ఉంది। అయితే యజ్ఞం అనేటువంటిది సమస్తమైనటువంటి ఋషి సంప్రదాయంలో ఒకటే, అక్కడ యజ్ఞ ప్రారంభంలో కృతికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది కాలం। కనుక నక్షత్రయాగములన్నీ కూడా కృతికా దేవతారాధనంతో ప్రారంభమవుతుంది కనుక మన పుణ్యకార్యములు కూడా ఆ సమయంలో చేయటం పరమ పవిత్రతను మనం పొందటమే అని చెప్పి పెద్దలు చెప్పారు। దాన్ని చక్కగా భావిస్తూ మనం ఈనాడు కార్తీక మాసంలో నవమి, ఈ యొక్క శుక్లపక్షంలో దీన్ని అక్షయ నవమిగా మనం కీర్తిస్తూ ఉన్నాం। అంటే ఈనాడు ఒక గోవిచ్చాం, భూమిచ్చాం, సువర్ణదానం చేశాం, హరి సంకీర్తన చేశాం, హరికథలను గొప్పగా కూర్చుని సంధ్యా సమయంలో ఆలకించాం। ఈ పుణ్యములు అంతా కూడా మిగతా కాలములో కన్నా ఎక్కువగా ఫలాన్నిస్తాయి। అలాగే అక్షయమైనటువంటి ఆ నవమి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం, అలాగే ఈనాడు విష్ణు త్రిరాత్రం కూడా ప్రారంభిస్తూ ఉన్నారంటే దశమి ఏకాదశి ద్వాదశులతో కూడినటువంటిది ఏకాదశి వ్రతముగా చెప్తారు। మూడు రాత్రులు అంటే దశమి రాత్రి నుంచి కూడా నిరాహారంగా ఉంటారు, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు యథాశక్తిగా, ద్వాదశి నాడు పార్వణ విధానంతో ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు కనుక దీన్ని విష్ణు త్రిరాత్రము అని చెప్పి చెప్తారు। అంటే
జీవుడు ఎవరైతే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండటానికి దీక్ష దశమి రాత్రి నుంచి ద్వాదశి పార్వణ వరకు కూడా శ్రద్ధగా చేపడతారో విష్ణుదేవుని స్మరణలో ఉంటారో వాళ్ళు తప్పకుండా తరించిపోతారు. అంతేకాకుండా ఈనాడు కార్తీక శుద్ధ నవమి నాడు కృతయుగం ప్రారంభమైంది. మనకి ఋషులు జీవుల యొక్క కాలముల యొక్క మనుగడను గుర్తించి లోకధర్మములను అనుసరించి వారి వారి యొక్క మనఃప్రవృత్తులను అనుసరించి కాల విభజనం చేశారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరము, కలియుగము అని. కృతయుగంలో వాళ్ళందరూ కూడా నృసింహస్వామి లీలలను దర్శించారు. త్రేతాయుగంలో రఘుకుల స్వామి, ద్వాపరయుగంలో యదుకుల స్వామి, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు. కృతయుగం ప్రారంభమైంది అంటే నరసింహస్వామి యొక్క సంరక్షణ కాలమానం శ్రీకారం చుట్టుకున్నటువంటి రోజు కనుక ధర్మము నాలుగు పాదములతో నడిచినటువంటి ఆ రోజును కనుక మనం ఒక దీక్షగా కొనసాగిస్తే మానసిక శారీరక వాచికమైనటువంటి ధర్మములతో మనం నెరపుకుంటే కృతయుగంలో మానవులు పొందినటువంటి ఫలాన్ని మనం పొందటానికి కావలసినటువంటి అర్హతను పొందుతాము అనేటువంటి ఫలశ్రుతి చెప్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప దివసం ఈనాడు జనక మహారాజు చాలా జ్ఞానయోగులలో అగ్రగణ్యుడైనటువంటి వశిష్ఠుడి ద్వారా కార్తీక మహిమను వింటూ ఉన్నారు. అయ్యా, మీరేదో సర్వతోభద్రమైనటువంటి యాగానికి వెడుతూ ఉన్నారు, దానికి కావలసినటువంటి మంగళద్రవ్యం నన్ను అడిగారు, ఎంత భాగ్యం గనక నాకు. నా ధరము అది దొంగల పాలు కాకుండా ఎవరో నా వంశంలో వచ్చినటువంటి వాళ్ళు భోగముతో దాన్ని నశింపజేయకుండా ఈ ధనము అది శాశ్వతమై నా పూర్వీకుల్ని తర్వాత వాళ్ళని తరింపజేసేట్లుగా నువ్వు తీసుకువెళ్ళి ఒక యజ్ఞంలో వాడతాను అని అన్నావు. ఇంతకన్నా నాకు కావాల్సినటువంటిది ఏమున్నదయ్యా, నీకు తప్పకుండా ధనాన్ని ఇవ్వటం నా జన్మాంతర సుకృతంగా భావిస్తున్నాను, కానీ కార్తీక మాస మహిమను నాకు చెప్పవలసింది అని ప్రార్థించారు. రాజుగారు శ్రద్ధగా అడిగారు, మహర్షుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే పర్జన్యవల్ లక్షణా ప్రవృత్తి, మేఘము బాగా నీటితో నింపి అది ఆకాశంలో అలా స్థిరంగా ఉంటుంది, ఆ ఘనమేఘము అలా ఒక్కొక్కసారి గాలికి వెడుతూ ఉంటుంది, చల్లగాలి బాగా ఎక్కడ తగిలితే అక్కడ వర్షిస్తుంది, అది బాగా ఊషర ప్రదేశం, ఏమీ పండనటువంటి కటిక చౌడు నేల దర్శించదు, బాగా జలం ఉన్నదే, ఇక్కడ వర్షించవచ్చా వర్షించకూడదా ఆలోచించదు. సస్యశ్యామల క్షేత్రమైనా ఎడారి భూమైనా లేదా బురద ప్రాంతమైనా ఎక్కడైనా కొండల్లో నదుల్లో సముద్రాల్లో ఎక్కడైనా చల్లగాలి ఎక్కడ తగిలితే అక్కడ మేఘం ఎలా వర్షిస్తుందో సద్గురువులు అనేటువంటి వాళ్ళు మంచి మాటలతో ఎవరైతే వాళ్ళు నమస్కరించి అడుగుతారో వాళ్లకు మంచి సదుపదేశాన్ని చేస్తారు. జనకరాజంజుడంతటి వాడు అడిగేటప్పటికీ ఆనందంతో కొన్ని కథలు చెప్పాడు. అందులో దీపదానం చేసినటువంటి వాళ్ళకి, అలాగే తెలియకుండా దీపారాధన చేసినటువంటి వాళ్ళకి, తెలియకుండా వాళ్ళు బలిభోజనం అంటే ఒక వ్రతం అయిన తర్వాత దేవతలకు పరివార దేవతలకు నివేదనం చేసిన దాన్ని తింటే ఒక మహాపాపిష్టమైనటువంటి శునక జన్మను పొందినటువంటి ఒక స్వరూపము దేవతా ప్రకృతికి అది పరివర్తనం చెందటం ఇవన్నీ చెప్పేటప్పటికీ రాజుగారికి కొంత అసమంజసం అనిపించింది. ఎందుకంటే లోకంలో మనం ఏమి చెప్పినా కూడా పెద్దలు ఆలోచిస్తారు, ఇది చెప్తున్నాడే పవిత్రమైనటువంటి వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నిజమే కావచ్చు, కానీ అది ఔచితీమంతంగా కనిపించట్లేదు. అంటే మనకి తెలిసినటువంటి ధర్మములతో మనం సమన్వయించుకుంటే అది కుదరట్లేదు. ఆయన చెప్పేటువంటిది వినాలి పెద్దలు. ఆజ్ఞా గురుణాం హ్యవిచారణీయ, వారు ఒక ఉపదేశం చేస్తే పెద్దవారు మనం విని తీరాలి, అందులో మళ్ళీ రెండో ఆలోచన చేయకూడదు. కానీ వారు చెప్పినటువంటిది ఇప్పటి వరకు పెద్దలు చెప్పినటువంటి దానికి మధ్య పొసగడం లేదు, అప్పుడు ఏం చేయాలి, ప్రశ్నించాలి, పరిప్రశ్నేన సేవయా, పెద్దల్ని అడిగి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి ఈయన అన్నారు, అయ్యా చాలా కాలము ధ్యానము, చాలా కాలము తపస్సు, చాలా కాలము శరీరం వృచ్చిపోయేట్లుగా యోగ విద్యలు ఇవన్నీ చేస్తే వచ్చేటువంటి ఫలితము నువ్వు కేవలం కార్తీక మాసంలో ఏదో చిన్న దానములు చేస్తూ ఉంటే వచ్చేస్తున్నాయని చెప్పు. పైగా ఏం చెప్తున్నావు, ఈ దానములు వాళ్ళు తెలిసి చేయట్లేదు, ఈ పుణ్యకార్యములు వాళ్ళు తెలిసి చేయడం లేదు, తెలియకుండా చేస్తున్నారు, దానివల్ల ఫలితం వచ్చేస్తుంది అంటున్నావు, ఇదేమి నాకు అంత నచ్చడం లేదే అని చెప్పి ఆవేదనను వ్యక్తం చేశారు.
నేను చాలా వేదాది శాస్త్రములు అధ్యయనం చేశాను. ఋగ్గు యజస్సు సామము అధ్యయనం చేసి వాటికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రములో విషయములను నేను చాలా అవగాహన చేసుకున్నాను గురువుల దగ్గర అధ్యయనం చేసి. కానీ నువ్వు చెప్పిన దానికి సంబంధం లేదు మహర్షి అనేప్పటికీ, నాయన నువ్వు చదివినట్టుగా నేను చదివాను. కాకపోతే రాజా ధర్మ సూక్ష్మములు అనేటువంటి దాన్ని పరామర్శించి అనుభవంతో దాన్ని సమన్వయించుకోవాలి. ఎందుకంటే విద్యాధ్యయనము చేత వచ్చేటువంటి జ్ఞానము ఒక భాగమే, తర్వాత మనతో పాటు విద్యాధ్యయనం చేసినటువంటి వారి యొక్క అనుభవాలని మన అనుభవాలని మనం సమన్వయం చేసుకోవాలి. అలాగే అనేక చోట్ల మనం సంచారము చేయాలి. అక్కడుండేటువంటి ధర్మములు మనకి ధర్మశాస్త్రములలో చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ఆచార రూపంలో ఎలా ప్రాయోగికంగా తీసుకువచ్చారో మనం దర్శించి తెలుసుకోవాలి. తర్వాత ఇవన్నీ సమన్వయించుకోవటం వల్ల తర్వాత అసలైనటువంటిది ఏమిటో మనం చెప్పగలిగేంతటి స్థాయికి మనం చేరుకోగలుగుతాం. కనుక అలా హఠాత్తుగా ఇదే ధర్మం నాకు పూర్వం నేను విన్నాను దీనితోనే నేను పరిమితం అయిపోతాననే మాట అనకూడదు అని చెప్పి ఋషి గొప్ప తీర్మానం చేసి, అయ్యా ఒక్క విషయం తెలుసుకో రాజా, శృణు రాజన్ ప్రవక్ష్యామి సాధు సాధు విమర్శనం మయాప్యాలోకితం సర్వం వేదశాస్త్ర విచారణం తత్ర ధర్మా హి అసంఖ్యాతాః బహు సూక్ష్మతరా నృప దృశ్యంతేహం ప్రవక్ష్యామి త్వం మాకురుత్ర సంశయం. నువ్వు ఇక్కడేమి సంశయాన్ని పెట్టుకోవద్దు. ధర్మ సూక్ష్ముల దగ్గరికి వచ్చేప్పటికీ చేసేటువంటి చర్చ అంత సులభంగా అది సమన్వయం కాకపోవచ్చు. తర్వాత నువ్వు పరామర్శ చేసుకుంటే ఓ ఇంతది ఉన్నదా అని చెప్పి తెలిసి చాలా ఆనందాన్ని పొందుతావు. గుణత్రయాన్విత ధర్మాః రాజన్ శాస్త్రేష్వస్థితాః సత్వం రజ తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. పరమాత్మ ఉంటాడు, ఆయన నిశ్చలుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, శుద్ధుడు, ఆయన ఆనందస్వరూపుడు. ఆ ఈశ్వరునికి చెందినటువంటిది ఒక ఈశ్వరత్వం ఉంటుంది, అలాగే ప్రకృతి మాయ ఉంటుంది. ఇది శుద్ధ పరమాత్మ యొక్క శుద్ధ తత్వము నుంచి ఉద్భవించింది ఈ ప్రకృతి లేదా మాయ. ఈ మాయ నుంచి ఏదైతే పంచతన్మాత్రలు వస్తున్నాయో ఇవన్నీ కూడా త్రిగుణాత్మకము లేనటువంటి, అంటే ఈ సత్వ రజస్తమో గుణములతో కలిసే ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్కడా విడిపడవు. కనుక దానములు చేసినా అందులో సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. కాలము చూసినా అలా కనిపించవచ్చు. అలాగే మనం ఏదైనా ఆహారాలు తిన్నా ఈ త్రిగుణములు ఉంటాయి. ఇలా ఈ త్రిగుణములతోనే ఈ ప్రకృతి అంతా కూడా పరివ్యాప్తమై ఉంది అని చెప్పి అక్కడ వశిష్ఠ మహర్షి గారు చక్కగా చెప్తూ ఉన్నారు రాజుకి. అంటే ఇది సాంఖ్యశాస్త్రంలో కావచ్చు, వేదాంతంలో కావచ్చు, అనేక విధములైనటువంటి చర్చలతో ఈ త్రిగుణాత్మకత్వాన్ని ప్రతిపాదన జరిగింది. ఇక్కడ దాన విషయకంగా జరుగుతోంది కనుక మహర్షి చాలా స్పష్టంగా సామాన్యులకు కూడా అర్థమయ్యేట్లుగా ఈ దానమునకు పరిమితం చేసి ఈ త్రిగుణాత్మకత్వాన్ని చెప్తూ ఉన్నారు. యో ధర్మ సత్వం ఆలంబ్యాత్ తం సూక్ష్మం కవయో విదుః ప్రాయశ్చిత్తాన్యశేషాని తమః కర్మాన్వితాని వై రజః. అయ్యా సత్వమూలమైనటువంటిది ఉంటుంది. అంటే ఒకరు దానము చేశారు లేదా ఒక విధమైనటువంటి ధర్మకార్యము చేశారు, ఏమీ ఆశించరు, మరి చేసిన దానికి ఫలితం వస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే మనం ఫలితాన్ని కోరుకుని కర్మ చేసిన త్రివిధాత్మకమైనటువంటి దాన్ని ఫలితం వస్తుంది. ఫలితాన్ని కోరుకోకుండా మనం కర్మ చేసినా కూడా ఆ ఫలితం వచ్చేస్తుంది. మరి ఈ ఫలితం పోవాలి. ఎలా పోతుంది? పోతే ఎప్పటికీ అది పోయేటువంటి మార్గమే లేదు. కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఈ కర్మని మనస్సుతో ఆలోచన చేసాం, సదాలోచన చేసాం, పుణ్యం వచ్చేసింది. దురాలోచన చేసాం, పాపం వచ్చేసింది. చేత్తో చేసాం కాయికంగా, దానికి పాపము పుణ్యం వచ్చేస్తుంది. వాచికంగా చేసాం, మంచి మాట చెప్తే మంచి ఫలం వస్తుంది, చెడు మాట చెప్తే చెడు ఫలం వచ్చేస్తుంది. కాబట్టి ఈ త్రివిధాత్మకంగా అంటే మానసిక, కాయిక, వాచికములుగా కర్మలకు ఫలములు వస్తూనే ఉన్నాయి. దీనిని జీవుడు ఏమి చేసినా తొలగించుకోలేడు. ఇది ఎలాగండి తొలగించుకోలేకపోతే ఎలాగా అనంటే, తొలగించుకోవచ్చు అంటే విత్తనములు
ఎక్కడ వేసినా మొలకెత్తుతాయి. చెడు నేలలో వేస్తే చెడుగా వృక్షాలు రావచ్చు, మంచి చోట వేస్తే మంచి చోటగా అవి మంచి వృక్షములుగా అవి అంకురించినటువంటివి ఫలాలను ఇవ్వవచ్చు. కనుక మనము వాటిని నిర్జీవము చేస్తేనే అది ఫలములు ఇవ్వకుండా ఎటువంటి ప్రభావము చూపించకుండా ఉంటాయి. ఒక బాణలిలో గింజలన్నీ కూడా వేసేసి బాగా కాల్చేసిన తర్వాత వాటిని నువ్వు ఎక్కడన్నా వేయి, చెడు నేలలో వేయి, మంచి సస్యశ్యామలమైన చోట వేయి, ఎక్కడ వేసినా అవి మొలకెత్తు. కనుక అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతి అర్జున అని చెప్పి గీతలో చెప్పాడు భగవానుడు. నాయన జ్ఞానము చేత ఈ కర్మలలో ఉండేటువంటి ఫలమునంతా కూడా మనం పోగొట్టుకోవచ్చు, కనుక ఈ ఫలము పరమేశ్వరార్పణం చేసేద్దాము, అప్పుడు ఇంకా కర్మల ఏందు ఉండదు, ఇది సాత్వికముగా పరిణమిస్తుంది, శుద్ధ సాత్వతమే శ్రీ మహావిష్ణుతత్వము. మరి రజస్సు ఉన్నదే అని అంటే ఒక కాలములో ఈ పని చేయకపోతే పాపం వస్తుంది. ఇప్పుడు నిత్యాన్యకరణాన్ని ప్రత్యవాయ కారణాన్ని అని ధర్మశాస్త్రములు చెప్తూ ఉన్నాయి. ఒక వేదాది విద్యలు పొందటానికి గాయత్రి చేసుకున్నాడు, వాడికి అర్హత వచ్చింది. వాడు ఆ కాలంలో సంధ్యావందనం చేసే తీరాలి, చేయకపోతే వాడికి పాపం వస్తుంది. కాబట్టి వాడు సంధ్య చేశాడు, వాడు చేయవలసిన ధర్మాన్ని వాడు ఆచరించాడు, రాజుగా ప్రజారంజనంతో వాడు పాలన చేశాడు, అలాగే ఒక అధికారికమైనటువంటి పని చేశాడు. ఇలా వాళ్ళు చేసేటువంటిదంతా కూడా ఇది రజోగుణంతో ఉండేటువంటిది. కనుక దీనికి వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉన్నదో అది శాశ్వతంగా ఏమీ ఉండకపోవచ్చు, ఎంతో కొంత ఫలం ఉంటుంది. కానీ పాపములు చేశాడు, పరిహారము చేసుకుంటున్నాడు. అంటే పూర్వము చేసినటువంటి మహాభయంకరమైనటువంటి పాపములకు తానే రోసి, అయ్యా ఇలాంటి పాపములు చేశానే దీనికి నేను పశ్చాత్తాప పడతాను అని చెప్పి ప్రాయశ్చిత్త విధులను ఆశ్రయిస్తూ ఉన్నాడు. వాటికి ఎటువంటి ఫలితము ఉండదు, అవన్నీ తామసం. అంటే ఆ పాపములు వాడు చేసిన దానిలో ఒక పరిశుద్ధత అనేటువంటి ఉంటుందంటే తొలగుతుంది, లేకపోతే తొలగదంతే. కాబట్టి రాజస తామసిక కాయికమైనటువంటి ఫలాల్లో ఉండేటువంటి స్వారస్యం ఇది. సత్వ రజస్తమో గుణాలతో ఉండేటువంటి ఫలములు ఇచ్చేటువంటి ఈ కర్మలను రాజా నువ్వు బాగా సమీక్షించుకోవాలి. అది లేకుండా ఏదో మాట్లాడేస్తున్నావే, గుణత్రయముతో కదా నువ్వు సమన్వయించుకోవాలి. తస్మాత్ సాత్విక ధర్మంతు తే సూక్ష్మం కథితం మయ, నేను ముందు చెప్పానే ఒకసారి గుర్తు చేసుకో, ధర్మం అనేటువంటిది సత్వముతో ఉంటే అది చాలా పవిత్రమని చెప్పి, లేశం వా జాయతే రాజన్ సమృద్ధి కాలయోగత, కాలములో ఎప్పుడైతే సాత్వికమైనటువంటిది కర్మ ఉంటుందో అది కాలానుగుణమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, ఇది తెలుసుకో. అదేశకాలే యద్దానం అపాత్రే ప్రతిపాదితం విధిహీనం అమంత్రంచ ధర్మం తత్తామసం విదుహు. ఏ ఫలము ఇవ్వనటువంటిది, అలాగే చాలా హేయంగా లోకం కూడా ఏమాత్రం గౌరవించినది ఏమిటంటే అపాత్రమైనటువంటి వ్యక్తికి దానం చేయటం. వాడికి ఏ అర్హత ఉండదు, వాడికి ఇవ్వటం వల్ల ఏమిటి, ఇవ్వకూడనటువంటి కాలంలో ఇస్తే వాడికి ఏమి ఉపయోగపడుతుంది. బాగా పరిగెత్తడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్యాడ్స్ ఉన్నాయనుకోండి, ఒక వృద్ధుడు మంచం మీద ఉంటాడు, వాడికి ఇస్తే ఏమిటి ప్రయోజనం. లేదా ఎక్కడో బురద నేలల్లో వసించేటువంటి వాళ్ళు, వాళ్ళకి పనికిరానటువంటివి ఏదైనా ఒక వస్తువు బాగా శుభ్రమైనటువంటి చోట ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వవలసినవి ఇస్తే ఏమన్నా ప్రయోజనమా. కాబట్టి కాలము దేశము పాత్రత అనేటువంటివి సంబంధం లేకుండా ఈ తమోమయమైనటువంటి దానములు చేసేస్తే అదేమన్నా ఫలితం వచ్చేస్తుందేమో అని అనుకుని ఏదో గొప్పతనం కోసం దంభాల కోసం చేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి దేశం కాలం సవిజ్ఞాయ ధర్మం యః కురుతే నృప తదక్షయ ఫలం ప్రోక్తం ముక్తిహేతుర్న సంశయ, లేశం వా జాయతే రాజన్ సమృద్ధి కాలయోగత. నువ్వు ఒక కాలంలో చేయవలసినటువంటి పని ఆ కాలంలో చేస్తే వాడికి ఉపయోగపడుతోంది అని తెలుస్తోంది కదా. విద్యార్థి ఉన్నాడు, విద్యార్థికి పరీక్ష సరైనటువంటి ఒక గొప్పదైనటువంటి కాలము అని అనుకుంటే ఆ పరీక్ష దాటిపోయిన తర్వాత వాడు రాత్రి పగలు శ్రమించినా కూడా ఏం ప్రయోజనం లేదు. కనుక పరీక్షకు ముందు వాడు శ్రమిస్తేనే అది కాలంలో ఉపయోగపడుతుంది. అలాగే ఒక దేశంలో కాలము దేశము పాత్రత ఈ మూడు కూడా స్పష్టంగా గుర్తించకపోతే చేసినటువంటి దానం వల్ల ప్రయోజనం లేదు. ఆ మంత్రయుక్తముగా చేయవలసినది చేస్తే మాత్రం తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిని మాత్రం రాజా మరిచిపోకుండా చేస్తే ఫలం ఉంటుంది. అలా జరిగినటువంటి దానములు గొప్పవని నేను చెప్పాను, కానీ
నువ్వు చెప్పినట్టుగా మహాతపస్సులు అవి చేస్తే వచ్చేటువంటి శ్రీమన్నారాయణుడు హఠాత్తుగా చిన్న పనులకి ఎందుకు ఆయన అనుగ్రహించేస్తున్నాడని చెప్పి ప్రశ్నించవే, ఈ రెండింటికి భేదాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకోగలవు. యదాధికం వా స్తోకం వా కాలం విజ్ఞాయ మానవ విచారితార్థం కుర్వీత గహనా కర్మ పద్ధతి. కర్మ చేసేటువంటి వాడు ఒక్కొక్కదాన్ని కొంచెం వివరిస్తున్నాడు. దేశానుగుణంగా, పాత్రమనుగుణంగా, కాలానుగుణంగా చేయాలి అని అంటున్నారే, కొంచెం అర్థమయ్యేట్లుగా చెప్దాము అని చెప్పి ఏమంటున్నాడంటే, నాయన కాలం అనేటువంటి దాన్ని నేను కొంచెం చెప్తాను. కాలములో ఆ సంబంధితమైనటువంటి అంశాన్ని కనుక చక్కగా చేస్తే వాడు అందుకు అనుగుణమైనటువంటి ఫలాన్ని పొందుతాడు. మనకు చిన్నప్పుడే చెప్తూ ఉంటారు, ఒకప్పుడు గణాధిపత్యానికి పోటీ జరిగిందని, పరమేశ్వరుడు పార్వతీదేవి దీన్ని ఇవ్వాలి అని చెప్పి సంకల్పించినప్పుడు బాగా బుద్ధి ఉండేటువంటి వాళ్ళు వినాయకుడు, కుమారస్వామి వచ్చారు. మేము ఈ ఆది దంపతుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళం, మళ్ళా మా ఇద్దరిలో ఎవరికో ఒకళ్ళకి మా యొక్క ప్రత్యక్ష స్థితి లేనప్పుడు వాళ్ళు నిర్ణయించేస్తారేమో, మా ఎదురుకుండా నిర్ణయిస్తే బాగుంటుంది, మాకే వస్తున్నప్పుడు ఆ చర్చల్లో ఏదన్నా లోపం ఉంటే, అంటే పెద్దవాడు కాబట్టి ఇద్దాము అంటే చిన్నవాడిని కాబట్టి నాకు ఇవ్వాలి అని కుమారస్వామి అడగచ్చు అనుకున్నాడు. పోనీ చిన్నవాడికి ముందు ఇస్తామంటే మరి ముందే ఉన్నవాడిని, ముందే విద్యలు అభ్యసించాను కదా, నాకు ఇవ్వాలి అని అడుగుదామని వినాయకుడు సంకల్పించాడు. ఆ సమయంలో ఇద్దరు ఎదురుకుండా ఉన్నారు. వెంటనే ఆ ప్రదోషకాలంలో వాళ్ళు ఏదో చర్చించుకుంటున్నారు. వెంటనే అయ్యా ముల్లోకాలు తిరిగి ఈశ్వరుడు అంటున్నాడు, ఎక్కడ పుణ్యతీర్థములు ఉన్నాయో అన్నింటినీ సేవించుకుని ముందుగా ఎవరు వస్తారో వారికి ఇచ్చేస్తాను నేను ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని అనేటువంటి ప్రకటన చేశాడు పార్వతీదేవి ముందుగా. వెంటనే కుమారస్వామి, ఆయనకి చాలా ఉత్సాహం, అది బాగా నచ్చింది ఆ పోటీ. ఎందుకంటే ఆయనది నెమిలి వాహనం, వినాయకుడిది ఎలక వాహనం, రెండింటిలో శీఘ్రత అనేటువంటిది మయూరానికి ఉంది కాబట్టి ఆయన ఎక్కాడు, ముందుగా దూసుకుని వెళ్ళిపోయాడు విహాయస పథంలో. కానీ వినాయకుడు కాలానుగుణంగా, అది ప్రదోషకాలం, సృష్టికి అంతా కూడా స్థితి లయ వీటన్నిటికీ కారణమైనటువంటి వారు, ఉత్పత్తి కారణమైనటువంటి వారు, ఆ యొక్క శబ్దార్థములుగా విడివడినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఈ సమయంలో మిగతా ఆధిపత్యాలు తర్వాత చూసుకుందాం, వీళ్ళకి మార్లు ప్రదక్షిణం చేస్తే చాలు, చాలా గొప్పదైనటువంటి ఔన్నత్యం అదే వస్తుంది అని చెప్పి చక్కగా ఆయన 3 సార్లు ప్రదక్షిణం చేశారు. కుమారస్వామి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా అన్నగారు ఎలక వాహనం మీద రావటం, ఆయన స్నానం చేయటం, తర్వాత వెళ్ళటం, ఈయన ఇంకా పోటీ పట్టడం, చివరికి కైలాసానికి వచ్చేప్పటికీ ఈయనకి చెమటలు అలసట ఇవే మిగిలేయట. అక్కడ విఘ్నేశ్వరుడు పాపం ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే కూర్చుని ఉన్నాడు. అప్పటికి ఇంకా వినాయకుడు విఘ్నేశ్వరుడు కాల, కానీ అప్పటికి అయిపోయాడు ఆయన. కుమారస్వామి ప్రతిపాదన చేశారు. కనుక కాలానుగుణంగా చేస్తే అలాంటి ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తారు. కానీ దానికన్నా ఇంకొక స్పష్టమైన కథ మనకి బాగా తెలుస్తుందంటే, అది కొంచెం మన అనుభవాలకు దూరంగా ఉంది, కొంత అతిమానుషంగా కూడా ఉన్నది, మానుష ప్రకృతికి అందేట్టుగా లేదు. కాబట్టి మానుష ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి దాన్ని ఒకటి గుర్తు చేస్తూ మన ధర్మశాస్త్ర వాంగ్మయం ఉద్యమిస్తుంది. ఏదైతే దిలీప మహారాజు ఉన్నాడు, ఆయన స్వర్గానికి ఏదో పని మీద వెళ్ళాడు, రథంలో వెళ్ళాడు, పక్కన సుదక్షిణాదేవి కూడా ఉన్నది, ఇంద్రాదులతో ఆయన చాలా మంచి సమావేశం నిర్వహించుకుని వస్తూ ఉన్నాడు. ఆకాశగంగ ధార, అక్కడ గోమాత అయినటువంటి సురభి ఉన్నది, ఆ గోమాతకి ఆయన నమస్కరించుకోలేదు. పూజ్య అపూజ వ్యతిక్రమ, పూజన్యులైనటువంటి వారు ఉంటే వాళ్ళను పూజించకపోవటం కూడా అధర్మమే, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సంతాన ప్రతిబంధకమైనటువంటి దోషం ఏర్పడింది, దిలీప మహారాజుకి సంతానం కలగలేదు. తెలుసుకున్నాడు పెద్దలైనటువంటి వశిష్ఠాదుల ద్వారా. వెంటనే మళ్ళా నందినీ ధేనువుకి సేవ చేయటం మొదలుపెట్టాడు. ఆ సేవ చాలా పవిత్రమైంది. ఆయన అసలు ఎన్ని రకాలుగా సేవ చేశాడు, దానికి వాలేటువంటివి ఆ దోమలు వాటిని తొలగించాడో లేదా ఇంకా మంచి పనులు ఏవేవైతే ఉన్నాయో అన్నీ చేశాడు. ఆయన ఛాయేవతం భూపతి రన్వగచ్చ, దాన్ని విడిచిపెట్టలేదు ఒక క్షణం కూడా. గోసేవ చేసే సమయంలో మనుష్యుడిని విడిచి లేదా ఏ జీవిని విడిచైనా వాళ్ళ యొక్క నీడ ఎలా స్థిరంగా ఉంటుందో అలా ఆయన చేశాడు. వెంటనే నందినీ ధేను ఫలం ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇంకా పరీక్ష పెట్టింది, నిజంగా రాజన్యుడి మనసులో ధర్మస్థితి సరిగ్గా ఉందా లేదా అని చెప్పి ఆలోచన చేసి ఒక మాయాసింహాన్ని సృజించింది. ఈయన
బాణములు వేయలేకపోయాడు దాని మీద. అలా ఆయన భుజము వాక్కు ఇవన్నీ స్తంభించిపోయినప్పుడు ధర్మదేవతే ఆ సింహము రూపంలో వచ్చింది. రాజా ఆకలితో ఉన్నాను, ఈ సింహ రూపంలో ఉండేటువంటి నేను నిన్నైనా తినాలి, గోవునైనా తినాలి. నువ్వు చూస్తే నన్ను తినమంటున్నావు, నిన్ను నేను తినను. ఒక్కసారి ఆలోచన చేయి, గోవును తినేస్తా. గోవు ఎంత విలువైంది, నువ్వు చాలా గొప్పవాడు, ఎన్నో ధేనువులతో నీ రాజ్యం ఉన్నది, కనుక ఒక్క గోవు కోసం నువ్వు శరీరం అర్పిస్తూ ఉంటే నాకు ఇది నచ్చడం లేదు. అత్యల్ప హేతోహో బహుధాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసిమేత్వం. ఎవరైనా చిన్నదాని కోసం పెద్దదాన్ని వదులుకుంటారా? ఒక ఉప్పు ఒక కేజీ ఇచ్చేసి కర్పూరం ఒక కేజీ పోగొట్టుకుంటారా? ఎవరైనా పోగొట్టుకోరు. ఉప్పు మా దగ్గర ఉంది కావాలంటే మీరు తీసుకుని కర్పూరం ఒక కేజీ ఇవ్వండి అంటారు. అలాగా నీ యొక్క జీవనం చాలా పవిత్రమైంది, రాజువి, అనేక భోగములతో ఉండవలసి నువ్వు గోవు కోసం ప్రాణములు ఇస్తావంటే ఇస్తానన్నాడు. ఆ ధర్మవృష్టికి, ఆయనలో వచ్చేటువంటి వాక్శక్తికి ఆకాశం నుంచి దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. కనుక ఇలా కాలములో తాను చేయనటువంటి దాన్ని తరువాత కాలంలో ఆయన దిద్దుబాటు చేసుకున్నాడు. కాబట్టి కాలమాహాత్యం తెలుస్తుంది కదా, ఇది తెలుసుకో అని చెప్పి లభంతే తేన సౌఖ్యాన్ని, ధర్మమును కాలానుగుణంగా ఆచరిస్తే వెంటనే సుఖములు వచ్చేస్తాయి. దుర్లభాని మహీపతే జ్ఞానేవా అథవా జ్ఞానాత్ కాలే దేశే చ దైవత కరోతి ఫలం అక్షయ్యం జాయతే నాత్ర సంశయ. వాడు చేసేటువంటి ఫలములు అవి గొప్పవో కావో వాడికి తెలియకపోయినా కూడా ఆ ఫలాలములు తప్పకుండా వచ్చేస్తాయి అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ఆ సందర్భాన్ని ఆయన చక్కగా వివరించేశారు. అంతేకాకుండా ఇంకా అర్థం కావాలి, దేశము కాలము పాత్రము అనేటువంటి దాన్ని వివరిస్తూ ఉన్నారు. కాష్టభారాన్ సమాధేయ సన్నివేశ్య నగోత్తమాన్ తత్ర గుంజాఫలమాత్రం అగ్నిం నిక్షిప్య తాన్ దహేత్. పెద్ద కట్టెల మోపు ఉన్నది, అందులో ఓ గురువింద గింజంతా అగ్ని పెడితే ఆ ఎండు కట్టెలన్నీ లిప్త కాలంలో దహించిపోతున్నాయి. రాజా నువ్వు లోకంలో చూస్తున్నావు కదా, అదే ఒక గుట్టగా పోసినటువంటి రాళ్ళు ఉన్నాయి కఠినమైనటువంటి శిలల మధ్య, గురువింద గింజంత కాదు గుమ్మడికాయ అంత అగ్ని పట్టికి వెళ్ళినా ఏమన్నా ఫలితం ఉంటుంది, రాళ్ళు వేడెక్కుతున్నాయి కానీ దగ్ధమయ్యేటువంటి పరిస్థితి లేదు కదా. ఇది తెలుసుకోవాలి నువ్వు. గృహే సంతమసే వ్యాప్తే దీపేన అల్పేన యాద్యుతి తమిశ్రం వినిహంత్యాసు ధర్మోప్యల్పోథవా నృప. కాలము గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, కాలములో ఒక పని ఎక్కువ ఫలితం ఇస్తుంది, కాలము లేనప్పుడు అది ఫలితం ఇచ్చినా కూడా నీకు తెలియదు ఎలాగా అని అంటావు కదా. నీ ఇంట్లో రాత్రివేళ ఒక గదిలో బాగా చీకటి, అసలు కన్ను తెరిస్తే నీకు ఏమీ కనిపించట్లేదు, అలా ఒక ముద్దలు ముద్దలుగా చీకటే కనిపిస్తున్నది. అక్కడ దొంగ ఉందో దొంగ ఉన్నాడో తెలియడం లేదు, ఏమీ తెలియడం లేదు. చిన్న దీపాన్ని పెట్టు, ఎంత ధైర్యం ఆ చిన్న దీపానికి, కొండంత చీకటి నా గదిలోంచి తరిమి కొట్టింది. అదే దీపాన్ని నువ్వు బాగా మిట్ట మధ్యాహ్నం సూర్యుడి దగ్గర పెడితే నీకు అసలు తెలియకుండా వెళ్ళి ఆ దీపాన్ని నువ్వు తొక్కేయచ్చు. ఏ దీపము చీకటిలో బాగా అది కాంతివంతమై అక్కడ ఉండేటువంటి వస్తుజాతాన్ని కంటికి బాగా చూపించిందో అది బాగా పట్టపగటి వెలుగులో ఎటువంటి ప్రయోజనము చేకూర్చట్లేదు. కాబట్టి కాలము తెలుస్తుంది, పాత్రత నీకు తెలుస్తుంది కదా. యత కర్దమ నీరేతు స్నాత్వా భూయోతి నిర్మలే జల స్నానేన రాజేంద్ర నిర్మలో జాయతే తథా. బాగా బురద కొట్టుకుని పోయే ఉన్నారు ఒకళ్ళు, ఆ బురదంతా పోయేట్టుగా బాగా స్వచ్ఛమైనటువంటి జలం ఉన్నది, ఆ జలంలో నువ్వు స్నానం చేసావు. ఒక్కసారి ఆ ముందు బురద ఉండటం వల్ల, ఆ బురదంతా తొలగిపోవటం వల్ల నీ శరీరంలో ఎంత హాయి, ఒక తృప్తి నీకు కలిగింది. కాబట్టి ముందు బురద ఉండటం కూడా మంచిదే అనేంత స్థాయికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆధునిక కాలంలో ఒళ్ళంతా కూడా బాగా బురద పట్టించుకుని మృతికా స్నానం మళ్ళా చేస్తున్నారు. కాబట్టి అలాగా ఈ శారీరకమైనటువంటి శ్రమ అంతా కూడా తర్వాత వచ్చినటువంటి శుద్ధ జల స్నానం చేతపోతుంది. కాబట్టి నువ్వు ఎండుకట్టెల యందు అగ్నిని ఎంత పరాక్రమంతో విజృంభించడమో తెలుసుకున్నావు. రాత్రివేళ చీకటిలో చిన్న దీపము చూపించేటువంటి గొప్ప కాంతి యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నావు. అలాగే బురద పట్టినటువంటి చోట స్వచ్ఛ జలము యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నావు. కాబట్టి కాలము దేశము ప్రాంతము అనేటువంటిది
అది నీకు తెలుస్తోంది కనుక నువ్వు ఒక మాఘమాసంలో కానీ లేదా కార్తీక మాసంలో కానీ విశాఖ మాసంలో కానీ ఆ నక్షత్రముల యొక్క ప్రభావము చేత నీలో మార్పు వస్తుంది. మనం ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి పైన మనం ప్రభావం చూపిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఈ పంచభూతముల యొక్క లేమి వల్ల మన శరీరమే ప్రమాదంలో పడిపోతుంది, ప్రాణోత్క్రమణ కూడా జరిగిపోవచ్చు. నీకు బాగా గాలి ఆడుతోంది, నువ్వు బతకగలుగుతావు, గాలి రాలేదు, ఆక్సిజన్ పెట్టవలసిన పరిస్థితి వస్తుంది, ఒంట్లో జలము సంపూర్ణంగా ఉండాలి, లేదు అప్పుడు వెంటనే నీకు సెలైన్ ఎక్కించవలసి వస్తుంది. కాబట్టి ప్రకృతి యందు పంచభూతాలు నేను శాసిస్తానని అనుకుంటున్నావు, అవి నిన్ను శాసిస్తున్నాయి, అది తెలుసుకో రాజా అని చెప్పి చక్కగా పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో కాలమును బట్టి మార్పులు వస్తున్నాయి కనుక కాలానుగుణంగా నువ్వు చేసేటువంటి ఆలోచనలు కానీ కార్యములు కానీ ప్రభావాన్ని ఇస్తాయి అని చెప్పి అప్పుడు అజామిళోపాఖ్యానాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. మహానుభావుడు అజామిలుడి కథ ఇప్పుడు నేను చెప్తాను విను. వాడు ఒకప్పుడు బాగా చదువుకున్నటువంటి వాడే, మంచి కులంలో పుట్టినటువంటి వాడే, మంచి పనులు చేసినటువంటి వాడే, కానీ లోకంలో నారీ స్తనభర నాభీదేశం, ఎవరైనా ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా బాగా చిత్తానికి బాగా పట్టించుకోకపోతే ఒక అందమైనటువంటి యువతి బాగా పయ్యదలతో కనుల యొక్క ఆ చాంచల్యంతో ఆకర్షించేపటికి ఇంత చదువు ఒడ్డును పెట్టేస్తాడు, తర్వాత ఏదో వెర్రి పని చేస్తాడు. ఈ అజామలుడు అటువంటి వాడే. అందమైనటువంటి స్త్రీ కనిపిస్తే అప్పటి వరకు ఆచరించిన అనుష్ఠానం మర్చిపోయాడు, ఆ తర్వాత మంచి పనులు విడిచిపెట్టేశాడు, ఆమెతో వెళ్ళాడు, అక్కడి నుంచి బంధుమిత్రులు అందరూ యావగించుకుంటున్నా పట్టించుకోవట్లేదు, కామీ అయిపోయినటువంటి వాడు అలాగే ప్రవర్తిస్తాడు. రాత్రి వేళ చీకటి బాగా పెరిగిపోతూ ఉంటే కంటి చూపు ఎలా మందగించిపోతుందో అసహ్యకరమైనటువంటి పనులు చేసేటువంటి వాడు క్రమంగా అలా వెళ్ళిపోతూ ఉంటే వాడికి ఇంకా సద్వ్యాపారముల పట్ల ఏమీ దృష్టి కలగదు, అలా వెళ్ళిపోతున్నాడు. ఓ రోజు ఆమె మరణించింది, ప్రమాదవశాత్తు ఆమె ఏదో కళ్ళు కోసం చెట్టు ఎక్కి ఆ కొమ్మలు విరిగి ఆమె కింద పడి ఆమె చనిపోతే ఆమె కోసం రోధిస్తూ ఉన్నాడు. ఆమె ద్వారా పుట్టిన సంతానాన్ని వాడు నెత్తి పెంచుకుంటూ ఉంటే ఇంతలో వాడి ప్రాణములు పోయేటువంటి సమయం, యమదూతలు వచ్చారు. భయంతో వాడు దూరంగా చిన్న పుత్రుడైనటువంటి వాడు వాడేమన్నా వచ్చి అడ్డు నిలబడతాడేమో అని చెప్పి నారాయణ నారాయణ అని చెప్పి కీర్తించాడు. ఆర్త విషన్న శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఎవరైనా సరే ప్రాణ ప్రయాణ సమయంలో కనుక శ్రీమన్నారాయణ స్మరణ చేస్తే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు, శాశ్వతమైనటువంటి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఈయన అటువంటి స్థితికి పాత్రుడయ్యాడు. విష్ణుదూతలు వచ్చారు, ఇక్కడ పెద్ద విష్ణుదూతలతో ఆ చర్చ జరుగుతుంది. అసలు అజామిళుడు అనేటువంటి వాడు జీవితం అంతా పాపం చేశాడు కదా, వీడికి ఎందుకు మోక్షం వెళ్ళేటువంటిది, లేదా వైకుంఠము శాశ్వతంగా ప్రాప్తించేందుకు అర్హత లభించింది, దీనిపైన ఒక చర్చ రేపు దశమి తిథి నాడు కూడా అదే దాన్ని ప్రస్తావిస్తారు మహానుభావులైనటువంటి వశిష్ఠులు వారు. కనుక ఇప్పుడు కాస్త జనకరాజన్యుడు వినడానికి కాస్త ఆయన ఆలోచన చేస్తున్నాడు. ముందేమో ముందు కథలు వినేటప్పటికీ ఆయనకి కొంత కంగారు వచ్చింది. రాజా, మహాయోగులకు లభించవలసిన ఫలితము హఠాత్తుగా కొంతమంది ఏది తెలిసి తెలియకుండా చేసినటువంటి సత్కార్యములకు పొందేస్తున్నారు, ఇది నాకు ఇబ్బందిగా ఉందంటే ఆయన కాలము దేశము పాత్రత అనేది బాగా వివరించి అజామిళుడు యొక్క కథ చెప్తున్నారు. అజామిళుడు పాపిష్ఠుడు, వాడు నారాయణ నామస్మరణతో వాడు జీవితాన్ని ముగించుకున్నాడు కనుక వాడు వైకుంఠ ప్రాప్తికి వెడుతున్నాడు. అటువంటి సమయంలో మరి ఆ విష్ణుదూతలకు యమదూతలకు జరిగినటువంటి చర్చ, ఆ చర్చ వల్ల మనం జీవితంలో ఎలా ఉండాలో మనకి గొప్ప ప్రబోధం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కృతయేతు నారసింహోభూత్ అని, కృతయుగంలో ధర్మము అలా గొప్పగా వర్తిల్లింది అంటే నరసింహస్వామి యొక్క ప్రభావము అని చెప్పి. ఆ నరసింహస్వామి చాలా గొప్ప మహనీయుడైనటువంటి వాడు. ఈ నరసింహస్వామి దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి వాడు. అటువంటి నరసింహస్వామి యొక్క ద్వాదశ నామములు ఉన్నాయి. ఆ భక్త పక్షపాతంతో ఉండేటువంటి వాడు, ధూర్త రాక్షసుల్ని శిక్షించేటువంటి వాడు, అద్భుతుడు ఆయన, మహాజ్వాలుడిగా కీర్తింపబడుతూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క అగ్ని ప్రభలు
ఎవరైతే సజ్జనులు దర్శిస్తారో ఆయన ఎందు పవిత్రతను తెలుసుకోగలుగుతారు. ఆయన ఉగ్రముగా ఉన్నాడు అని అంటే ఆయన ఘటన ఘటనా సమర్థుడు అనేటువంటి స్వారస్యం తెలుస్తుంది. ఆయన వజ్రదంష్టుడు అంటే ఎటువంటి ఘోరములనైనా ఆయన చీల్చేయగలడు. ఆయన గోళ్ళు కూడా అటువంటివే అన్నాడు ఆనందవర్ధనుడు. స్వేచ్ఛా కేసరిణః స్వచ్ఛ స్వచ్ఛాయా ఆయాసితేందవః త్రాయంతాంబు మధురిపో ప్రపన్న ఆర్తిచ్ఛిదోనక. ప్రపన్నజనుల యొక్క ఆర్తిని ఛేదించేటువంటి చంద్రుని కోటి కాంతులను కూడా ధిక్కరించేటువంటి ఆయన వాడిగోళ్లను స్మరించండి అన్నాడు. కనుక అలాంటి ఆయన యొక్క వజ్రదంష్ట్రముల యొక్క ప్రభావం, ఆయన యొక్క పాండిత్య ప్రభావం, ఆయన యొక్క నారసింహ రూపంలో ఉండేటువంటి తాత్వికత, అలాగే ఆ కశ్యపుణ్ణి మర్దించి అంటే ఆ కశ్యప ప్రజాపతి కొడుకుని మర్దించినటువంటి ఆ లీల, అలాగే రాక్షసుణ్ణి సంహరించినప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క లోక రక్షణ దీక్షతో ఆ ప్రకటన, అంతేకాకుండా దేవతలకు తానే దిక్కు అనేటువంటి సత్యాన్ని తాను ఉన్నాను అనేటువంటి మార్గము ద్వారా ప్రకటించినటువంటి విద్వత్తు, అలాగే ప్రహ్లాద రక్షకుడు అనంతుడైనటువంటి హస్తములు కలిగినటువంటి వాడు మహారుద్రస్వరూపుణ్ణి మనం 12 నామాలతో ఈరోజు చక్కగా పఠనము చేసుకుందాం ఆ స్తోత్రాన్ని. ఒక్కసారి అందరూ కూడా ఈ స్తోత్రాన్ని చెప్పుకుని ఆ నరసింహస్వామి ద్వాదశ ప్రధాన నామధేయుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణం నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహం ప్రథమంతు మహాజ్వాలః ద్వితీయంతు ఉగ్రకేసరీ తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః సప్తమో యాతు హంతా చ అష్టమో దేవవల్లభః నవమస్తు ప్రహ్లాదపః దశమోనంతహస్తకః ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః మంత్రరాజేతి విఖ్యాతం సర్వపాప వినాశనం నృసింహాదేవ జాయంతే లోకాః స్థావర జంగమాః నృసింహేనైవ జీవంతి నృసింహాత్ పరమం నాస్తి నృసింహం కులదైవతం నృసింహ భక్తా యే లోకా తే జ్ఞానిన ఇతీరితాః అథ మంగళం శ్రియః కాంతాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.